हेलो मैडम फ्लोस अंड वेलकम टू एएमसी अपडेट्स। आदिपुरुष रामनवमी की स्पेशल का न्यू पोस्टर रिलीज చేశారు। ఎలా ఉంది భయ్యా? మీకు నచ్చితే కామెంట్ లో తెలపండి। ఇప్పుడు కాస్త మన ఒపీనియన్ కూడా చెప్పుకుందాం। పోస్టర్ గురించి నాకైతే నెగటివ్ ఫీలింగ్ ఏమీ రాలేదు పెద్దగా। అయినప్పటికీ కూడా ఒక పాజిటివ్ వైబ్ కూడా ఇంకా కనబడట్లేదు। జూన్ 16న రిలీజ్ అవుతుంది అంటే ఇట్స్ జస్ట్ 2.5 మంత్స్ మాత్రమే ఉన్నాయి। మరి అంత దగ్గరలో మూవీ రిలీజ్ అయినప్పుడు రామనవమికి అట్లీస్ట్ రాముడి పండగ అవినప్పుడు ఒక టీజర్ లేదా సాంగ్ లేదా అట్లీస్ట్ ఒక సాంగ్ అనౌన్స్మెంట్ ఇచ్చిన ఒక 5 or 10 డేస్ లో సాంగ్ बट इंत वर्स्ट डिसीजन एंड प्लानिंग चूस्टे मूवी मीद रोज रोज की भयमू उ आदिपुरुष ने कामेंट रेंज वारा आदिपुरुष मूवी बहुत बालेदो अ प्लानिंग कदा इपड़की चाल वर्स्ट डिसीजन अंदवल मूवी मीद नेगेटिविटी अंड स्टिल कंटिन्यूस विद दिस पोस्टर इला 2.5 मंथ्स मूवी रिलीज कुन्नप्पटिकी इंका एदैना वीडियो कंटेंट रिलीज चेयडानिकी भयपड़ुतुन्नारु अंटे असलु मूवी लो कंटेंट लेदा लेक जनालकी अंत स्पीड गा हाइप इव्वकुंडा अन्नी थियेटर लोने प्लानिंग्स चेस्तुन्नारा अनेदी वाळ्ळ उद्देशं अर्थं कावट्लेदु। बट मरी इंत स्लो डाउन गा उंटे सिनेमा मीद रोज रोज की होप्स तग्गिपोतू वस्तुन्नायि। सरेलेंडी सिनेमा रिलीज की एलागो टाइम उंदी कदा, इप्पुडु वच्चिन पोस्टर तोने अड्जस्ट अव्वाली। अयिते ई पोस्टर गुरिंचि मात्लाडुकुंटे मात्रं पोस्टर बागाने उंदी भय्या। इंतकु मुंदु वच्चिन पोस्टर्स तो कंपेर चेस्ते इट्स समवट बेटर, अंटे फस्ट लुक कन्ना चाला बागुंदी। इंतकु मुंदु वच्चिनप्पटिकी टीजर लो कूडा एनिमेशन टाइप अनिपिंचिंदि, बट ई पोस्टर लो वी कास्त क्लियर अयिनट्टु अनिपिस्तुन्नायि। बट स्टिल भयं एंटंटे ओक आदिपुरुष शॉट अंटे रामुडु बाणं पट्टुकुन्न बाणम वेस्तुन्नट्टु गानी हनुमंतुडितो एगुरुतुन्नट्टु गानी इलांटी काइंड ऑफ पोस्टर्स रिलीज चेयट्लेदु अंटे विजुअल्स गानी ग्राफिक्स गानी वाळ्ळकी इवि इब्बंदिगा उन्नाया, अंदुके बहुशा केवलं ओक चोट निंचोनि रिलीज चेयगलिगारा अन्न मरिकोनि भयालु कूडा मोदलवुतुन्नायि। एंदुकंटे टीजर लो कूडा नार्मल शॉट्स बाने उन्नायि, बट गालो एगरडालु पाणं विसरेडालु वंटिवि अंत इंपैक्ट चूपिंचलेकपोयायि। इंका ई पोस्टर लो नाकु अनिपिंचिन मिस्टेक्स लो मात्लाडुकुंदाम। एक्चुअली हनुमंतुडिकि कास्त वैट बियर्ड उंडुंटे बागुंडेदि अनिपिंचिंदि, अंड आल्सो हनुमंतुडिकि मुख्यंगा मंची स्ट्रेंथ अंटे बॉडी कूडा कास्त बलंगा कनिपिंचालि, बट इक्कड वेरी वीक गानु कनिपिस्तू उन्नाडु। इंका हनुमंतुडि क्यारेक्टर लो एंत डेप्त उन्नप्पटिकी कूडा मास बॉडी लेकपोते असलु चूडालन्न उद्देशं कूडा रादु। इंका लक्ष्मणुडि पात्र एंटो नाकु अर्थं कावट्लेदु, असलु इतनु निजंगाने लक्ष्मणुडा अन्न ప్రశ్న కూడా మొదలవుతుంది। అసలు ఆ బియర్డ్ ఏంటో లుక్ ఏంటో అర్థం కావట్లేదు। ఇంకా రాముడు మరియు సీత అయితే ఎంతో కొంత పర్వాలేదని చెప్పాలి। ఏదో పోస్టర్ ఇంతకు ముందు వచ్చిన యానిమేషన్స్ లాగా మిస్టేక్ ఉండకూడదు అన్న భావంతో తీశారు తప్ప క్లియర్ గా అయితే ఒక మంచి పోస్టర్ అనేది నేను చెప్పలేను। బట్ ఓకే, ముందుతో బానే ఉంది, బట్ దీనికన్నా తర్వాత ఇంతకు ముందు వచ్చిన పోస్టర్ కూడా కొంచెం బెటర్ గా ఉండేది, బట్ స్టిల్ బెటర్ దెన్ ఫస్ట్ లుక్ కదా। అండ్ ఈ పోస్టర్ లో వెనక ముందున్న విజువల్స్ కలర్ గ్రేడేషన్స్ తప్ప ఇక్కడ ఉన్న యాక్టర్స్ యొక్క లుక్స్ వలన వాళ్ళ యొక్క इंटेंसिटी एक्सप्रेशन వంటి వలన మనకి ఇంట్రెస్ట్ అనేది రావట్లేదు। ఒకవేళ ఆ ఫలానా పోస్టర్ లో లేదా ఆ సీన్ లో అలాంటి విషయం ఏది లేనప్పుడు ఆ సీన్ కాకుండా మరో సీన్ నుంచి కూడా పోస్టర్ రిలీజ్ చేయవచ్చు। ఆల్్రెడీ సినిమా షూటింగ్ అయిపోయింది, ఎడిటింగ్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి। అలాంటప్పుడు ఒక కరెక్ట్ పోస్టర్ ఇవ్వడానికి అంత ఇబ్బంది ఎలా అవుతుందో నాకు అనిపించట్లేదు। అయితే ఇప్పుడు మీరే అనొచ్చు, జస్ట్ ఒక పోస్టర్ లోనే విఎఫ్ఎక్స్ వెతుకుతావేంట్రా అని। బట్ ఇంతకు ముందు వచ్చిన ఫస్ట్ లుక్ తోనే మనం టీజర్ ఎలా ఉందో చూసాం, అండ్ ఇప్పుడు కాస్త అప్డేటెడ్ లానూ ఉంది, కానీ ఈ అప్డేటెడ్ వర్షన్ కి మహా అయితే టీజర్ కట్ కన్నా కొంచెం బెటర్ గానే ఉండొచ్చేమో, బట్ మన ఎక్స్పెక్టేషన్స్ కి మాత్రం ఎన్నడూ మ్యాచ్ అయితే చేయలేకపోతున్నారు। సో ఎనీవేస్, నాకున్నది ఒకటే ఒపీనియన్, పోస్టర్ బాగున్నా లేకపోయినా మొత్తానికి సినిమా కూడా బాగున్నా లేకపోయినా ప్రభాస్ గారి లుక్ తన స్టార్డమ్ తన స్క్రీన్ ప్రెజెన్స్ ని కేర్ తీసుకుంటే చాలు, ఇంతకు మించి మనకి ఇంకేం కోరిక ఉంటుంది? సో ఇప్పుడు కాస్త ఈ పోస్టర్ ఎటువంటి సీన్ అవ్వండొచ్చు సినిమాలో అన్నది కూడా మాట్లాడుకుందాం। రావణాసురుడు సీతని లంకలోకి ఎత్తుకెళ్ళినప్పుడు తర్వాత రాముడు వానరులతో చేయి కలపడం, హనుమంతుడి సహాయం దగ్గరకు రావటం, తర్వాత హనుమంతుడు లంకలో విధ్వంసం చేయటం, తర్వాత రాముడికి సందేశం అందించటం, ఇలా ఈ అన్ని విషయాలు జరిగాక సీతని తీసుకొచ్చి రాముడు తన విజయాన్ని అందించుకోవటం, ఈ అన్ని సీన్స్ తర్వాత వచ్చేదే ఈ సీన్ అని అనుకుంటున్నాను। ఎందుకంటే హనుమంతుడు సీతని మొదటిసారి లంకలోనే కలుస్తాడు, ఇక ఆ తర్వాత విజయం చేరుకున్నాకే తిరిగి వస్తారు, అప్పుడే కనిపించే ఈ సీన్ అని చెప్పొచ్చు। సో ఈ సీన్ విజువల్ గా మూవీలో ఎంత గొప్పగా ఉంటుంది అనేది ఓం రౌత్ గారి చేతుల్లోనే ఉంది। సో ఇలాంటి సీన్స్ ని కేర్ తీసుకుంటే మన హిస్టరికల్ ఫిల్మ్ అయినా ఇది ఎంతో గొప్పగా ఉంటుంది అని అనుకుంటున్నాను। సో ఓవరాల్ గైస్, నాకు సినిమా మీద ఒపీనియన్ అయితే ఇంతే। నేను ఏదైనా నెగటివ్ చేయాలని అనుకోవట్లేదు, కానీ సినిమా మీద నా ఉద్దేశాలే చెప్పాను, అండ్ ఆబ్వియస్లీ మీ ఒపీనియన్ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుందేమో। సో మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ లో తెలపండి। ఇక ఫైనలీ ప్రభాస్ అన్నకి మంచి హిట్ వస్తే చాలు, ఇంతకన్నా ఇంకేం కావాలి? సో దట్స్ ఆల్ ఫర్ టుడే, హోప్ యు ఆల్ లవ్ దిస్ వీడియో, స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్, మీ AMC అప్డేట్స్।